राजस्थान लो एलागैना अधिकारं दक्किंचुकोवालनी भारतीय जनता पार्टी अलविगानी हामीलनिस्तुंदि। गुरुवारं नाडु एन्निकल मेनिफेस्टोनु विडुदल चेसिंदि। इक मेनिफेस्टो विषयानिकोस्ते आर्थिकंगा वेनकबड़िन कुटुंबालकु चेंदिन बालिकलकु उचित विद्यनु किंडर गार्डन नुंचि పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివిస్తామని, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ 450 రూపాయలకి ఇస్తామని, వచ్చే 5 ఏళ్ల కాలంలో 2.5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, బాలికల వేధింపుకు గురి కాకుండా ఉండేందుకు యాంటీ రోమియో స్క్వాడ్ను అందుబాటులోకి తెస్తామని హామీలు గుప్పించింది. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాల గురించి మరొకసారి లుక్కేద్దాం. రాజస్థాన్ శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ కంకణం కట్టుకుంది. దీంతో ఓటర్లను ఆకర్షించడానికి అలివిగాని హామీలను గుప్పిస్తోంది. గురువారం నాడు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక బీజేపీ హామీల విషయానికొస్తే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన బాలికలకు కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య, వంట గ్యాస్ సిలిండర్ కేవలం 450 రూపాయలకు, వచ్చే 5 ఏళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, యూటీజింగ్ను బాలికల వేధింపులను అరికట్టడానికి యాంటీ రోమియో స్క్వాడ్ను అందుబాటులో తెస్తామని, ఇండియా వ్యతిరేక కార్యకలాపాలను అదుపు చేయడానికి గ్యాంగ్స్టర్ టాస్క్ ఫోర్స్ను ప్రవేశపెడతామనేది రాజస్థాన్ ఎన్నికల హామీల్లో కొన్ని. ఇవే కాకుండా 20,000 కోట్ల రూపాయలతో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. మరో 40,000 కోట్లతో పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, దీంతో పాటు 6,000 MBBS సీట్లను అందుబాటులోకి తెస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పోలీస్ స్టేషన్లో విమెన్ పోలీస్ డెస్క్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇవే కాకుండా బీజేపీ అధికారంలోకి వస్తే పేపర్ లీక్లతో పాటు ఇతర స్కామ్లపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చింది. ఇక గోధుమల సేకరణ విషయానికొస్తే కనీస మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తామని హామీలు గుప్పించింది. ఇవన్నీ ఒకేతైతే కాలేజీకి వెళ్లే విద్యార్థులకు నెల ప్రయాణ భత్యం కింద 1,200 రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. అలాగే సీనియర్ సిటిజన్స్కి, వికలాంగులకు నెలకు 1,500 రూపాయల పెన్షన్ ఇస్తామని తెలిపింది. కాగా గెహ్లాట్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఇదిలా ఉండగా 200 సీట్ల గల రాజస్థాన్ అసెంబ్లీకి 25 నెల పోలింగ్ జరగనుంది. ఫలితాలు 3 డిసెంబర్ వెలువడనున్నాయి. బీజేపీ సంకల్ప పత్ర విడుదల చేసిన తర్వాత జేపీ నడ్డా మాట్లాడుతూ దేశంలో 1 అవినీతి ప్రభుత్వం ఏదంటే ఖచ్చితంగా రాజస్థానేనని ఆయన అన్నారు. అలాగే మహిళలపై నేరాల్లో కూడా రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో అవినీతితో పాటు పేపర్ లీక్ స్కామ్లు చోటు చేసుకున్నాయన్నారు. బీజేపీ కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం, అంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. శివరాజ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్ను ఆదర్శంగా తీసుకుని రాజస్థాన్ బీజేపీ కూడా లాడ్లిబెహేన్ యోజన స్కీమ్ను తీసుకొస్తామని హామీ ఇచ్చింది. బాలిక పుట్టిన వెంటనే 2 లక్షల సేవింగ్ బాండ్ ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే బాలిక 12వ తరగతి వచ్చిన వెంటనే 1 స్కూటీని ఇస్తామని తెలిపింది. రాష్ట్రంలోని 6 లక్షల మంది మహిళలకు నైపుణ్యతలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద 8,000 రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. బీజేపీ అధికారంలోకి వస్తే మిలేష్తో పాటు గోధుమకు మద్దతు ధర క్వింటాల్కు 2,700 చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా మిలేట్స్ను ప్రమోట్ చేస్తుందన్నారు. అలాగే రైతులకు, సన్నకారు రైతుల పిల్లలకు ఉచిత విద్య అందిస్తామన్నారు. ఇక వైద్య ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 4,000 కోట్లు కేటాయిస్తామని తెలిపింది. 300 జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు డాక్టర్ కోసం 15,000 కొత్త ఉద్యోగాలు, 20,000 పారామెడికిల్ను తయారు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. రాజస్థాన్లో ఇన్వెస్ట్మెంట్ సమిట్తో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ను, కొత్త ఎక్స్ప్రెస్ వేలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది.
దీంతో పాటు రాజస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రాజస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ఐఐటి ఎయిమ్స్ తరహావి రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చింది. స్మార్ట్ సిటీగా జైపూర్, ఉదయ్పూర్, అజ్మీర్, జోధ్పూర్, భరత్పూర్ ను అభివృద్ధి చేస్తామని తెలిపింది. అలాగే పర్యాటక రంగం అభివృద్ధి కోసం 2,000 కోట్ల రూపాయలు కేటాయించింది. హెరిటేజ్ టూరిజం కోసం మరో 800 కోట్లు కేటాయించింది. అజ్మీర్, హడోటి, బికానీర్ లో ప్రాంతీయ హెరిటేజ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయాల్సి ఉంది. కాగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 7 గ్యారంటీ స్కీమ్లను ప్రకటించింది. వాటిలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ప్రతి కుటుంబానికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు, మొదటి సంవత్సరం కాలేజీ విద్యార్థికి ల్యాప్టాప్, ఆవు పేడ కిలో 2 రూపాయలకు, ప్రకృతి విపత్తి వల్ల నష్టపోతే 15,000 వరకు బీమా, ఇంగ్లీష్ మీడియం స్కూల్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. ఇక రాజకీయ పార్టీలు ఓటర్లకు గాలం వేయడానికి ఒకరికి ఒకరు అలివిగాని హామీలు గుప్పిస్తున్నారు. మరి ఓటర్ దేవుడు ఎవరి హామీలకు ఆకర్షితుడవుతాడో డిసెంబర్ 3న తేటతెల్లం కానుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.